కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి గాంధీ భవన్ లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు దానికి సంబంధించిన లైవ్ చూద్దాం. ఎంపీపీలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందనే ధైర్యం మాకుంది. ఇప్పటి నుంచి మనం ఇవాళ నిన్న మొన్న చూస్తే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు రోజుకి 20 గంటలు పనిచేస్తున్నారు. పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయకుండా 1 గంట దాకా ఉంటున్నారు. మధ్యాహ్నం భోజనం చేయటం లేదు. సాయంత్రం 5 గంటలకు భోజనం చేసి ఆ రకంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ అధికారులతో రివ్యూ చేస్తూ ఈ 6 గ్యారంటీల్ని అమలు చేయడానికి కావలసిన కార్యక్రమాలు తీసుకుంటున్నారు. ఆగస్టు 15 కంటే ముందు ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చాడో ఆ రకంగా రైతులకి 2 లక్షల రూపాయల అప్పు మాఫీ చేయటానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. అది ఇవాళ రేపో ప్రకటన వస్తుంది. రైతులకి మేలు జరుగుతుంది. ఇవాళ ఇవన్నీ పని జరుగుతుంటే ప్రజలు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ గ్యారంటీలన్నీ అనుభవిస్తుంటే ఒక పక్కన బీఆర్ఎస్, ఇంకొక పక్కన బీజేపీ రోజు ఈ ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా చేస్తున్నారు. వాస్తవానికి వారి విమర్శకి 1000 కిలోమీటర్ల దూరం ఉంది. ఏ గ్యారంటీ అమలు చేయటం లేదని అంటున్నారు. అన్నీ 5 గ్యారంటీలు అమలు చేస్తున్నామని మేము చెప్తున్నాం. అయినా కాదని వాళ్ళు చెప్తున్నారు. ఇది కాకుండా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి 5 గ్యారంటీలు కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొని వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడింది కానీ ఈ ప్రభుత్వం ఎంతో కాలం నిలబడదని మాజీ ఏఐసిసి అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఏ నిమిషంలోనైనా కూలిపోయే అవకాశం ఉంది. మళ్ళీ ఇండియా ప్రభుత్వమే ఏర్పడటానికి పరిస్థితులు ఆ రకంగా రాబోతున్నాయని రాహుల్ గాంధీ గారు చెప్పారు. పార్లమెంటు సభ్యుడిగా నేను, పార్లమెంటు సభ్యుడిగా అనిల్ కుమార్ యాదవ్ గారు మేము కూడా ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలడదు. ఇందుకనే చెప్పాను, అంటే మోడీ ప్రభుత్వం ఎందుకనంటే మోడీ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా నితీష్ గారు దయాదాక్షణ్యాల మీద నడుస్తుంది. వారికి ఏ నిమిషంలో కోపం వస్తే ఆ నిమిషంలో ఈ ప్రభుత్వం పడిపోతుంది. ఇప్పటికే ఎన్డీఏలో ఉన్నటువంటి చిన్న చిన్న పార్టీలన్నీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతోనే సంప్రదింపులు చేస్తున్నారు. ఏ నిమిషంలోనైనా ప్రభుత్వం కూలిపోయేటటువంటి అవకాశం ఉంది. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోనే ప్రభుత్వం వచ్చింది. రాబోయేది ప్రభుత్వం, ఈ ప్రభుత్వం పడిపోతే వచ్చే ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని ప్రజలు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, మన ఇండియా కూటమిలో ఉన్న నాయకులు కూడా ఎదురు చూస్తున్నారనే విషయాన్ని తెలియజేస్తున్నాం. అన్న అన్న మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మా నాయకుడు, మా అందరికీ కూడా స్ఫూర్తినిచ్చే నాయకుడు, ముఖ్యంగా నాలాంటి ఎంతోమంది యువకులు భారతదేశంలో మా నాయకుడిని చూసి ఈరోజు రాజకీయాలకి రావడం జరిగింది. అలాంటి గొప్ప నాయకుడు బర్త్డే వేడుకలు ఈరోజు గాంధీభవన్లో జరుపుకున్నాం. రాహుల్